ఒక్క విషయం, శేఖర్ శేఖర్ ఒక్క విషయం, పవన్ కళ్యాణ్ గారు అసలు సర్పంచ్కి పనికిరారు, ఎంపీటీసీకి పనికిరారు, జడ్పీటీసీకి పనికిరారు, ఆయనకి అసలు రాజకీయాలు తెలియదు, చాలా చాలా మాటలు మాట్లాడారు. కానీ ఈ రోజు మీ పార్టీలో కీలక నేతలు పవన్ కళ్యాణ్ గారు పంచం చేరుతున్నారు, పవన్ కళ్యాణ్ గారిని మేము వస్తామండి అని చెప్పి అడుగుతున్నారు. ఊహించారా ఇది? సార్ ఒకటి మేము చెప్తున్నాం, ఈ జనసేన పార్టీ వాళ్ళు 2024 తర్వాత ఇది ఈ బాలినేని గారి మీదే అండి, ఈ బాలినేని గారి మీదనే. అక్కడ కూర్చున్న మా చెల్లె మరునమ్మ కూడా ఈ బాలినేని గారి మీద మాట్లాడిన మాట్లేదండి. ఒకసారి రివైండ్ చేస్తారా, ఏమన్నా బయట ఉంటే వేస్తారా, లేకపోతే నేను చెప్పి చేపిమంటారా? ఏమన్నారు? ఎంత దారుణం అంటే ఆయన ఒక హవాలా వ్యాపారస్తుల్లాగా డబ్బు మొత్తాన్ని హవాలా చేస్తున్నట్టుగా, ఏదైతే ఎర్రచందనం ఎక్స్పోర్ట్ చేస్తున్నట్టుగా, భూ కబ్జాలు చేస్తున్నట్టుగా, దందాలు చేస్తున్నట్టుగా వీళ్ళు రచ్చ చేసిన ఈ జనసేన పార్టీ వాళ్ళు ఈ రోజు ఎలా నిస్సిగ్గుగా, మీరేమో వాషింగ్ పౌడర్ నిర్మాణ మీ పార్టీ, ఆయన మీ పార్టీలో చేరంగానే వాషింగ్ మిషన్ వేసి తిప్పేసినట్టు ఆయన పునీతుడు అయిపోయాడు. ఈరోజు మీకు పునీతుడు అయిపోయాడా? ఇక సామినేని ఉదయవాణి గారి గురించి అయితే చెప్పక్కర్లేదండి. జగ్గైపేటలో ఆయన మీద ఆయన 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 మీద ధర్నాలు, ర్యాలీలు, వాళ్ళ కొడుకుల మీద దాడులు ఇంత దూరం వెళ్ళారు జనసేన వాళ్ళు. ఈ రోజు సామినేని ఉదయవాణి గారు మళ్ళీ ఇంకో వాషింగ్ పౌడర్ నిర్మాణ అయిపోయారు. మీకు దానికి వాళ్ళు సమాధానం చెప్పాలి. పోయే వాళ్ళ గురించి మేం కాదండి, చేతికి సమాధానం చెప్పాలి. అన్నగారు ఏంటి, దొంగలు ఇక్కడికి వచ్చాక ఎలా దొరలయ్యారు, అక్కడ దొంగలు ఇక్కడికి వచ్చాక ఎలా దొరలయ్యారు, పార్టీ వాళ్ళు చెప్పాలి. ఓకే, ఆవిడే ఉన్నారు కాబట్టి ఆ పాయింట్ వచ్చింది కాబట్టి ఆవిడే క్లారిటీ ఇవ్వాలి. ఏంటి రచ్చ చేశారట రాయపాటి గారు? సార్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, బిఫోర్ ఎలక్షన్ నుంచే నేను ఆయన విమర్శించడం ఆపేశా. ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచే నాకున్నటువంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్, కొన్ని సంకేతాలను బేస్ చేసుకొని నేను ఆయన విమర్శించడం ఆపేశా. నేను కాదు, ఎవరైనా మాట్లాడుతుంటే బహుశా శేఖర్ రెడ్డి అన్న గారు పార్టీ కాపాది చెప్పి. రెండోది సార్, ఇది క్లియర్ గా నోట్ చేసుకోండి మీరు కూడా, ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రానికి అంటుకున్నటువంటి వైసీపీ అనే మరకని ఎరేజర్ పెట్టి తుడిపేస్తాం. ఇది క్లియర్. నేను సింగిల్ గా వచ్చానని చెప్పుకుంటున్నటువంటి ఒక రాజకీయ కొద్దిలే మళ్ళీ పదం పెడితే మళ్ళీ ఇప్పుడు శేఖర్ రెడ్డి అని ఎగిరి పడతాడా? నేను ఇక్కడ బయట ఉన్నాను, నేను పెద్దగా ఎగరలేను కాబట్టి ఖచ్చితంగా సింగిల్ గానే మిగులుస్తాను రాజకీయాల్లో. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అధపాతాళానికి తొక్కుతామని చెప్పాం, తొక్కే తీరతాం. అది ఏమన్నా జరగనివ్వండి. వైసీపీ అనే మరకని ఏపీ రాజకీయాల నుంచి అరేజ్ చేస్తున్నాం, రాసి పెట్టుకోండి. సార్ వర్మ గారు ఆరు% సార్, 6% ఓటు బ్యాంక్ ఉన్న వాళ్ళు 40% ఓటు బ్యాంక్ ఉన్న పార్టీని ఎరేజ్ చేస్తారంట. 6% ఓటు బ్యాంక్ ఉన్న వాళ్ళు 40% ఓటు బ్యాంక్ ఉన్న పార్టీని ఎరేజ్ చేస్తారంట. మీకు మీకు సీట్లు ఇవ్వాల్సిందే చంద్రబాబు. ఆయనతో కలిసి పొత్తులో ఉండి ఎక్కడెక్కడ పోటీ చేయాలి, ఏమేమి పోటీ చేయాలి, ఎన్ని సీట్లు తీసుకోవాలి, ఆయన వాళ్ళు ఇస్తే ఎక్కడ పోటీ చేయాలి, వాళ్ళతో పొత్తుంది, బీజేపీతో పొత్తుంది, వెనకాల కాంగ్రెస్ తో పొత్తుంది, ఈ పక్కన సిపిఎం, ఈ పక్కన సిపిఐ, ఆ పక్కన ఇంకా తోక పార్టీలు ఉంటే వాటి అన్నింటితో పొత్తులు పెట్టుకొని మీరు గెలిచినటువంటి సీట్లకి మీరు మాట్లాడే మాటలకి ఏమన్నా సంబంధం ఉందా? అన్న గారు ఏమన్నా సంబంధం ఉందా తల్లి గారు? 6% ఓట్లతోటి అది ఎక్కడ సాధ్యం? 6% ఓట్ షేర్ కనుక్కోమని ఆవిడ చెప్తారు కదా సమాధానం, మీరు చెప్పారు కదా, వెయిట్.